ఒక కంటిలో నలుసు పడితే ఆ కంటి బాధ అంటే ఇంకో కంటికి అర్థమవుతుంది అంటారు. మరి ఒక మనిషికి బాధ కలిగితే ఇంకో మనిషికి ఆ మనిషి పడే బాధ ఎందుకు అర్థం కాదు? భరించలేని బాధను మిగిల్చే మనసులను భరిస్తూ ఉండడం కంటే వాళ్ళకు దూరమై ఆనందంగా ఉండడం మంచిది. ఎందుకంటే మనకు విలువ ఇవ్వని బంధం ఉంటే ఎంత, ఊడితే ఎంత? ఆలోచించుకో, ఆ బంధం ఉన్నంత వరకు మనకు బాధ తప్ప ఏమీ మిగలదు. నీతో రాని బంధాల కోసం నువ్వెందుకు అంతలా ఆరాటపడుతున్నావు? నిన్ను సంతోషపెట్టని మనుషుల కోసం నువ్వెందుకు అంతలా బాధపడుతున్నావు? కడలి దగ్గరకు వెళ్తే అలలు కూడా నీ పాదాల దగ్గరకు వస్తాయి, కానీ ఈ మనుషులకు నువ్వెంత దగ్గర అవ్వాలి అనుకుంటే వాళ్ళు అంత నీ కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సురేష్ బజ్జా. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లేరు. ఫ్రెండ్స్, ఒకసారి క్లిక్ చేయండి.